ఇప్పుడు మనం ఏదైతే లీనియర్ ఫ్యాషన్లో వర్క్ చేద్దామని డిసైడ్ అయ్యి అనుకున్నామో, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉంది కదా, ఆ 9లోంచి ఇవి తీసేద్దాం, రిమూవ్ చేద్దాం. నవాంశం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆ 9 పాదాలే మన తలక వర్క్ అన్నమాట. సో దాన్ని 9 పాదాలుగా తీసుకున్నప్పుడు మరి 10th పాదం ఎక్కడ రాసుకుందాం, మళ్ళీ కింద రాద్దాం. 10, 11, 12 ఓకే పాదాలు కదా, నక్షత్ర పాదాలు 1, 2, 3, 4 పాదాలు అయిన తర్వాత మళ్ళీ 1, 2, 3, 4 మళ్ళీ 1 అంటే ఒక పాదం. సో 4, 4, 1 మన ఫార్ములా, మళ్ళీ అక్కడికే వస్తున్నాం. మళ్ళీ ఇక్కడికి ఏమైంది, 2nd పాదం, 3rd పాదం, 4th పాదం మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6 నవాంశ తాలూకా ఫార్ములా ఇది. మళ్ళీ 1వ రాశి, 2వ రాశి, 3వ రాశి, 4వ రాశి, 5వ రాశి సో ఆన్. సో నేను ఇలా లీనియర్ ఫ్యాషన్లో ఎందుకు రాస్తున్నాను అంటే ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, ఇంకేం లేదు అంతకన్నా. ఇక్కడ దాకా కేతు నక్షత్రం, ఇక్కడ దాకా వీనస్ నక్షత్రం, సన్ను ఒక పాదం, సన్ను మిగిలిన 3 పాదాలు ఓకే. మళ్ళీ నెక్స్ట్ 4 పాదాలు మూను, నెక్స్ట్ 2 పాదాలు మార్స్,